Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-966666. మొత్తమే కూడాను ఆంధ్రప్రదేశ్లో జనరంజకంగా ప్రజారంజకంగా 4 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం పాలన పూర్తయింది. అయితే మరపక్కన రాజమండ్రిలో మహానాడులో చంద్రబాబు ఏదైనా సరే పూలమ్మైనా సరే ఇంకో రకంగా ఏదైనా అమ్మైనా సరే ప్రజల్ని బాగు చేయాలనే ఉద్దేశంలో ఉన్నట్లున్నారు. అసలు అసంతృప్తిగా కొన్ని పథకాలు కూడా అమలు చేయాలనే ఆలోచనలు ఉన్నారు. ఈ నేపథ్యంలో 4 ఏళ్ల వైసీపీ పాలన, మరి పక్కన చంద్రబాబు ఏదైతే అబద్ధపు ఆలోచనల నేపథ్యంలో తయారైన మేనిఫెస్టో మీద కూడాను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడతాకి సీనియర్ జర్నలిస్టర్ ఎడిటర్ కొమ్మినేని శ్రీనివాస గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్, మొత్తమే కూడాను ఈ మధ్యకాలంలో పాపులర్ అయిన డైలాగు పూలమ్మినా కట్లమ్మినా పెరిగమ్మినా అని అన్నట్టుగా చంద్రబాబు మహానాడులు ఏది ఏమైనా చేసినా సరే ప్రజల్ని బాగు చేస్తానని చెప్తున్నారు, అసలు ఇది ఎలా చూడొచ్చు మనం? ప్రజల్ని బాగు చేయటం ఇవన్నీ అది మామూలుగా ఎప్పుడు చెప్పే కబుర్లే కదా, రోజువారీ కబుర్లు. ఇప్పుడు ప్రధానంగా మహానాడులో తీర్మానాలు చేయటం మామూలే. మీరు గమనిస్తే ఆ తీర్మానాలు ఆ తర్వాత మేనిఫెస్టో తొలిదశని అనౌన్స్ చేశారు. ఇది కాస్త కొత్త విషయం. ఇంతకుముందు ఇప్పుడు మహానాడులో ఇట్లా మేనిఫెస్టోలు ఎప్పుడు డిక్లేర్ చేయలేదు, తీర్మానాలు ఇట్లా ఇంత ఉండే. ఈ తీర్మానాల్లో కూడా అసంపూర్తి తీర్మానాలు కొన్ని కనపడినాయి. సరే, తీర్మానాల గురించి తర్వాత వద్దాం. మేనిఫెస్టో చూసిన తర్వాత నాకేమనిపించిందంటే జగన్ గారు గెలిచిపోయాడు అని అర్థమైంది. ఎందుకని 2024లో జగన్ గారు గెలుస్తున్నాడన్న సంగతి మీరు నేను చెప్పట్లా, స్వయంగా చంద్రబాబు గారే అనౌన్స్ చేశారు. ఎందుకు? ఎందుకంటే ఆయన ఇంతకాలం జగన్ గారి స్కీముల్ని రకరకాల రూపాల్లో విమర్శించడం, ఆయనకు మద్దతు ఇచ్చే ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ శర్భ అంటూ ఆంధ్రప్రదేశ్ నాశనం అయిపోతుంది ఈ స్కీములతో, బటన్ నొక్కడైనా ఇంకా పంచడమేనా అని ప్రచారం చేశారు. చేసిన తర్వాత చంద్రబాబు గారు, ఇప్పుడు చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వాటిలో భాగస్వాములు అయ్యారు ఏదో రూపంలో. అయిన తర్వాత ఇప్పుడు సడన్గా అంతకు 4 రెట్లు 5 రెట్లు లెక్క వేసుకుంటే 5-4-5 రెట్లు ఎక్కువగా సంక్షేమ కార్యక్రమాలు మేము అమలు చేస్తామని చంద్రబాబు గారు చెప్పారు. అంటే దాని అర్థం ఏంటి? జగన్ గారు ప్రస్తుతం అమలు చేస్తున్నది కరెక్ట్ అని చెప్పడమే కదా. కరెక్ట్ అని చెప్పడమే కాకుండా జగన్ గారు గెలవబోతున్నారు మా అందుకనే మేము అంతకంటే ఎక్కువ ఇస్తామని చెప్పి జనాన్ని అట్రాక్ట్ చేసే ప్రయత్నమే కదా. ఆల్రెడీ జగన్ గారు ఏం చెప్పారో అది చేస్తున్నారు. ఇంక ఈయన ఎన్నుకుని వాళ్ళు కొత్తగా సాధించేదే ఉంది, ఎందుకంటే ఈయనతో అనుభవం తెలుసు కదా. 400-500 హామీలు ఇచ్చి ఆ హామీల పత్రం ఎన్నికల మేనిఫెస్టో అని వెబ్సైట్లోనే లేకుండా చేసినటువంటి చరిత్ర చంద్రబాబు గారిది. సో దానివల్ల ఆయన మీద నమ్మకం లేదు. ఎస్పెషల్లీ రుణమాఫీ, రైతుల రుణమాఫీ చేస్తానని, రైతుల భార్యల మెడల్లోని మంగళసూత్రాలు ఆభరణాలన్నీ బ్యాంకులో తాకట్టు పెట్టిన అన్నీ బయటికి తీసుకొచ్చి ఇప్పించే బాధ్యత నాది, మీరు అసలు అప్పులు కట్టొద్దు అన్నాడు ఆయన. అప్పులు కట్టొద్దండి పాపం, జనం మైకు ఎంతైనా ఆకర్షితులు అవుతారు కదా పాపం. అమాయకులంతా ఆకర్షితులై దాన్ని కట్టకపోతే వాళ్ళకి తడిసి మోపిడయి వడ్డీలు గిడ్డీలు అన్నీ కట్టుకుని నానా బాధలు పడాల్సి వచ్చింది. సో ఆ అనుభవం ఉంది. అట్లాగే డ్వాక్రా రుణాలు, అట్లాగే నిరుద్యోగ వృత్తి. ఇప్పుడు ఏమంటాడు కొత్తగా సడన్గా 1500 ఇచ్చేస్తా అంట కనపడిన ఆడపిల్లకల్లా. అట్టట్టు ఇస్తాడు, ఇంట్లో 2 ముగ్గురున్న ఇచ్చేస్తారంట. అంటే అసలు ఎంత, మొన్న నిన్న రాత్రి నేను డిబేట్లో పార్టిసిపేట్ చేస్తుంటే ఒక బీజేపీ నాయకుడు ఒక ఇంట్రెస్టింగ్ లెక్క చెప్పాడు. ఆ రకంగా మహిళలందరికీ 1500 చొప్పున ఏడాదికి ఇవ్వాల్సి వస్తే 36,000 కోట్లు అవుద్దండి దానికే. ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు ఈయన? ఇప్పుడు ఈయనకే జగన్ గారే కింద మీద పడి జాగ్రత్తగా తీసుకొస్తుంటేనేమో మునిగిపోయింది శ్రీలంక అయిపోయింది అంటాడు. వాళ్ళు ఆయన ఇస్తున్నది ఇప్పుడు ఈ 18,500 అకౌంట్ కింద బహుశా నేను అనుకుంటే 10-12,000 ఇస్తున్నారు. ఈయన ఏకంగా 36,000 కోట్లు ఇస్తానంటున్నాడు. ఎవరు నమ్ముతారు? 10,000 ఇవ్వటమే కష్టం, 10,000 కోట్లు ఇవ్వటమే నష్టం అయితే చాలా కష్టంగా ఉన్నట్టు నేను నువ్వే చెప్తా. కాదు కాదు, నేను వస్తే 36,000 కోట్లు ఇస్తానంటే ఎవరు నమ్ముతారు? అంతేకాకుండా ఈ నిరుద్యోగ వృత్తి అది ఒక పెద్ద ఫార్సు. 3,000 ఇస్తాడంట, అప్పుడేమో 2,000 ఇవ్వలేదు కానీ ఇప్పుడు 3,000 ఇస్తానంటాడు. అట్లాగే మహిళా శక్తి అని చెప్పి ఇంకా కొన్ని స్కీములు ఆడవాళ్ళకి ఏమంటారు ఫ్రీగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం అంట. ఈ కర్ణాటకది, ఢిల్లీలో ఆల్రెడీ, ఢిల్లీ అంటే చిన్న రాష్ట్రం, చిన్న సిటీ వరకే కదా, అందువల్ల అక్కడ కొద్దిగా అవకాశం ఉంది. ఇప్పుడు కర్ణాటకలో కూడా కింద మీద పడుతున్నారంట, అది ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలో అర్థం కాక. ఇప్పుడు ఇక్కడ ఇది ఈయనైతే ఏం చెప్తాడు, ఎట్ట
అప్పుడన్ని కండిషన్స్ పెడతారు. అది చివరికి ఎక్కేవాళ్ళు చికాకు పడే పరిస్థితి తెస్తాడనమాట. ఆధార్ కార్డు అన్నిటి అన్నీ వస్తాయి. పైగా జిల్లా స్థాయిలోనే అంట. ఇక్కడ మనకి జిల్లాలు ఇటు దాటితే జిల్లా దాటిపోద్ది. ఇప్పుడు జిల్లా మీ అర్హులు కాదంటారు. ఎన్టీఆర్ జిల్లా నుంచి వచ్చాం అంతే. ఇది కృష్ణా జిల్లాలో ఉన్నట్లే పెలమూరు కిందకు వస్తుంది కాబట్టి. సో ఇదంతా ఆయన ఈ నమ్మదగ్గ విధంగా ఉండాలి, విశ్వసనీయంగా ఉండాలి, క్రెడిబిలిటీ పెంచే విధంగా ఉండాలి తప్ప ఈ రకంగా ఉండకూడదు. అట్లాగే ఇంకా మహిళలకు సంబంధించి ఇంకా కొన్ని స్కీములు ఉన్నాయి కదా, ఆడపిల్లది ఆడపిల్లకి చదువుకి తల్లి వందనం అనేదో పెట్టాడు కదా. అప్పుడేమో అమ్మ ఒడి నానబుడ్డి అనేమో అవహేళన చేశారు. ఇప్పుడేమో నేను 18,000 ఇస్తానన్నాడు. 18,000 ఇస్తానంటే ఎక్కడి నుంచి తెచ్చిస్తావు, ఎట్లా ఇస్తావు, మరి అది తప్పను కదా అని మీరంతా చెప్పింది. సో ఈ రకంగా జగన్ గారి స్కీములు కాపీ కొట్టి కర్ణాటకలో కాంగ్రెస్ వాళ్ళది, అలాగే బీజేపీ వాళ్ళది వాళ్ళది కాపీ కొట్టి 3 సిలిండర్లది ఈ రకంగా ఆయన చివరికి కేసీఆర్ గారి టోపీని కూడా కాపీ కొట్టాడు. కేసీఆర్ గారు బయటికి వెళ్తే రెగ్యులర్గా ఆయన గులాబీ రంగు టోపీ పెట్టుకుంటాడు. ఈయన మొన్న పచ్చరంగు టోపీ ఒకటి చివరిగా పెట్టుకుని మేనిఫెస్టో విడుదల తర్వాత కేసీఆర్ గారిని కాపీ కొట్టినట్టుగా నాకు అనిపించింది. సో ఎందుకు ఇట్లా అయిపోయాడు అంటే వాళ్ళకి ఆయనకి ఇచ్చే సలహాదారులు ఎవరో కానీ మొత్తం అంతా కాపీ మాస్టర్స్ లాగా ఉన్నారు. ఆ కాపీ మాస్టర్స్ ఇట్లాంటివన్నీ చేసి పార్టీ పరువుని వాళ్ళు అనుకున్న రిజల్ట్ రాకపోగా నెగిటివ్ అయ్యే పరిస్థితి తెచ్చిపెట్టారు. అందరికీ లాఫింగ్ స్టాక్ అయిపోయింది. మొన్నటిదాకా తిట్టావు కదా జగన్ గారిని, ఇప్పుడు నువ్వు ఇస్తానంటావేంది, నేను ఇస్తానంటావేంది అనే పరిస్థితి తెచ్చుకున్నారు. సో ఆ మేనిఫెస్టో ఇట్ సెల్ఫ్ ఏది మొదటి దశ మేనిఫెస్టోనే బూమ్ ర్యాంగ్ అయింది వాళ్ళకి. అది ఇదంతా బోగస్ హామీలు అనే ఫీలింగ్ వాళ్ళే తెచ్చేశారు. సో అందువల్ల జగన్ గారి గెలుపుకి ఇక డోకా లేదనే సంగతి చంద్రబాబు గారే డిక్లేర్ చేశారు. పొద్దున కూడాను ఒక ఆయన పట్టమట సెంటర్లో బాగా పేరున్నాయన చంద్రబాబు కూడా చిప్పు పూర్తిగా దెబ్బతింది. అంతకుముందేమో జగన్ ఏమో శ్రీలంక అయిపోతుంది అన్నాడు, ఆయన రూపాయి ఇస్తేనే విమర్శించినాయని వాళ్ళు 1,000 రూపాయలు ఇస్తానని ఎలా చెప్తున్నాడు, అసలు ఏంటి దారుణం, ఇక మనకు జగనే బెటరా అని ఆలోచనలో అన్న ఉన్నట్టున్నారు అండి. పొద్దున ప్రజలంతా మహానాడు సంబంధించి మేనిఫెస్టో మీరు అక్కడ అభిప్రాయ సేకరణ చేశారా అని వాస్తవమే కదా. ఇప్పుడు మా అంబోటి వాళ్ళందరం శ్రీలంక అవుతుంది శ్రీలంక అవుతుందని చెప్తే ఎట్లా అవుతుంది, శ్రీలంకను మనకి ఏం సంబంధం అని చెప్పాము అని అన్నాము. అంటే ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే వీళ్ళని సగం ఈనాడు ఆంధ్రజ్యోతి TV5 చెడగొడుతున్నాయి. వాళ్ళు అప్పుడు రాశారు, ఏమని రాశారు, ఇంకేమంది బటన్ నొక్కడే ఈ దెబ్బతోటి అసలు కేంద్రం అట్లా అంది ఇట్లా అంది శ్రీలంక అయిపోతుంది ఆంధ్రప్రదేశ్, ఎక్కడ పాకిస్తాన్లో సంక్షోభం వచ్చింది అనుకోండి, పాకిస్తాన్ మాదిరి ఆంధ్ర వాళ్ళ దిక్కుమాలిన ఆలోచన అనమాట. అంటే అట్టయిపోయి జగన్ అప్రతిష్ట పాలైపోయి చంద్రబాబును అర్జెంటుగా ఎక్కిచ్చేస్తే మన పెత్తనం సాగుద్దు అనే తాపత్రయం చెప్తే ఇంకోటి కాదు. అందులో ఈ క్రమంలో ఏమైంది, వాళ్ళు చెత్త చెదారు అంతా రాస్తున్నారు. ఈనాడు కానీ ఈనాడు ఎడిటోరియల్స్ రాస్తున్నారు, ఎంత బిలో స్టాండర్డ్గా రాస్తారని నేను అనుకోలే. సో వాళ్ళు రాస్తున్నారు. ఇక ఆంధ్రజ్యోతిలో అయితే ఏమంటాము మరి ఆ మాట అనొస్తాను, బట్టలోడు తీసుకుని తిరిగే స్థాయిలో రాస్తున్నారు వాళ్ళు. ఉన్నాయి లేని అబద్ధాలు సబద్ధాలు మొత్తం మనకు సదంగానే అర్థమైపోద్ది, ఓహో ఇవాళ ఈ అబద్ధం రాశారా అనే సంగతి అర్థమైంది. ఎప్పుడైనా రాసినప్పుడు నిజాలు రాస్తూ ఎప్పుడన్నా ఒకటి ఆరు అబద్ధం రాస్తే దాన్ని నమ్ముతాడు. రోజు అబద్ధాలే రాస్తే ఎవరు చదువుతాడు, ఎవడు నమ్ముతాడు, అంతే కదా. ఇవాళ ఉదాహరణకి 4 ఏళ్ల నరకం అని ఎడ్డింగ్ పెట్టారు. నిజంగా 4 ఏళ్ల నరకం అన్నప్పుడు 4 ఏళ్ల పాలన మీద సమీక్షించడం మీడియాకి బాధ్యత తప్పేం కాదు అది. అయితే అది సమీక్షగా లేదు, వాళ్ళ లక్కసు కడుపు మంట బీపీ షుగర్ వచ్చినప్పుడు కడుపులో దేవినట్టు ఉంటుంది సార్, అట్లాంటి బాధతోటి వాళ్ళు ఆ రకంగా రాశారు. నేను మొత్తం చూసి అసలు నిజంగా పోనీ ఏ రకంగా నరకం అని రాశారని చూస్తే వాళ్ళు ఎక్కడా కూడా పేదలకు ఇస్తున్నటువంటి పథకాల గురించి కానీ పేదలకు ఇస్తున్న ఇళ్ళ గురించి కానీ అది ఏమి లేవు. ఏదో మామూలుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు రోజువారీ చేసే విమర్శలన్నీ కలిపి ఒక ఓ చెత్త వ్యాసం ఆర్టికల్ వార్తా కథనం రాసి వండేశారు. నిజానికి నేను అది చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పేదల పాలిట స్వర్గంగా ఉంది అనేది నాకు అర్థమైంది. ఈ వారి ఎదుగుదలని పేదలకి ఈ రకంగా ఇవ్వడానికి సహించలేని పెత్తందారులకు మాత్రం ఇది నరకంగా ఉంది.
బహుశా రాధాకృష్ణ గారు లాంటి పెత్తందారికి, రామోదిరారు లాంటి పెత్తందారులకి ఇది నరకంలాగా కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ పెత్తనం సాగట్లేదు కాబట్టి. వాళ్ళ పెత్తనం ఉంటే అవేం చేయొచ్చు. ఇప్పుడు చంద్రబాబు గారు ఇవి ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తా ఉన్నప్పుడు వీళ్ళు ఏం రాయాలి? ఏమయ్యా మనం ఇప్పుడు దాకా మనం జగన్ని తిట్టాం కదా, మరి నువ్వే చేస్తే మేమేట చేయాలని అట్లా రాయాలా? వీళ్ళు పాపం ఏం ఫీల్ కావాలా? షేమ్ ఫీల్ కాకుండా సిగ్గుపడకుండా శరాలు సంధించిన చంద్రబాబు అని శరాలంట, బాణాలు వదిలేరంట. అంటే జగన్ చేస్తేమో శాపాలు, ఈయన చేస్తేనేమో శరాలంట. అట్లాగే ఈనాడాళ్ళు ఏదో కార్టూన్ వేశారంట, నేను చూడలా. ఏదో ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ అంటే చంద్రబాబు గారు వస్తే ఇస్తారు అన్నట్టుగా ఏదో వేశారని ఉందా? కరెక్ట్ అనేది అది చెప్పారు ఎవరు, అది నేను ఆశ్చర్యపోయా. ఓరిని పాస్ కాల ఇదేంది ఇట్లా వీళ్ళు అంటే చంద్రబాబు గారు అబద్ధం ఆడాడన్నా, లేదా చంద్రబాబు గారు ఏదో ఆయన పార్టీ కోసం ఉనికి కోసం మేనిఫెస్టోలో ఏడితే తోసిని తోయిని రాసుకుంటాడు, అది ఆచరణ సాధ్యం కాదని జనం అనుకుంటే అది వేరే విషయం. వీళ్ళకేమైందండి పిచ్చి? మేము మేధావులం, అసలు మేము మొత్తం చంద్రబాబుని చంద్రబాబు వచ్చి మా ముందు కూర్చుంటాడు చేతులు కట్టుకుని మేమే నడుపుతామని ఫీల్ అయ్యా. వీళ్ళు ఆయన సరైన సలహాలు ఇవ్వాలి కదా. నిజంగా వాళ్ళు కనుక చిత్తశుద్ధి ఉంటే ఏం చెప్పాలి? జగన్ గారి స్కీములు మనకు వద్దు, వాటన్నింటినీ మనం తీసేద్దాం, తీసేసి ఇదిగో తీసేస్తే ఈ రకంగా ఉపయోగం ఉంటుంది అని చెప్పగలిగారు. ప్రజలకి చెప్పగలిగితే ధైర్యంగా అప్పుడు నమ్మకం. అక్కడికి వచ్చేసరికి ఏంటి, మొత్తం ఓట్లు వేసే పరిస్థితి ఉండదని చెప్పి జనం అంతా ఎదురు తిరుగుతారని భయపడిపోయి అది చెప్పకుండా ఇప్పుడు ఇట్లా ప్లేట్ ఫిరాయించారు. అంటే ఇందాక చిన్న మీటింగ్ జరిగింది మీడియాతో, దాంట్లో ప్రభుత్వ సలహాదారులు సజ్జలా చెప్పారు, జగన్ గారు స్వయంగా కూర్చొని మేనిఫెస్టోలో అన్న ఇది చేయలేం మనం, ఇది తీసేయండి అని కూడా చాలా తీయించారంట. అంటే ఒక చిన్న వయసులో ఉన్న యువ ముఖ్యమంత్రి అలా చేసినప్పుడు ఇంత గొప్ప మేధావి, 14 ఏళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించిన ఆయన ఈ విధంగా ఎలా చెప్పగలిగాడు సార్? దాన్ని పత్రికల్లో అంత ఇదిగా ఎలా ఫోకస్ చేస్తారు? కాదు కాదు, ఆయనకున్న ఏకైక అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు జగన్ గారి సంబంధించి 2014లో చాలామంది నాయకులు మనం ఆయన మొత్తం ఉన్న రుణాలన్నీ రద్దు చేస్తానంటున్నాడు, కనీసం మనం 50 వేలన్నా మా రుణమాఫీ చేద్దాం రైతులకి అని చెప్పి చెప్పండి అన్నా అని కొంతమంది సలహా ఇస్తే కూడా ఆయన అన్నోనూ మనం అది చేయలేము కష్టం వద్ది అని ఆయన లెక్కలేసుకుంటే బడ్జెట్ ఇవన్నీ లెక్కలేసి ఇది అయ్యే పని కాదని తేల్చేశారు. వద్దని లెట్ వాట్ పీపుల్ డిసైడ్ ఎనీథింగ్ అని ఆయన ఆ రకంగా ముందుకెళ్ళారు. కానీ చంద్రబాబు గారికి తెలుసు తను చేస్తున్నది మోసం అని తెలుసు, తను చేస్తున్నది అబద్ధం అని తెలుసు. ఎందుకంటే ఆ మీటింగుల్లో మేము మా డిబేట్లు నడిపేవాళ్ళం కదా, ఆ డిబేట్లు నడిపినప్పుడు తెలుగుదేశం వాళ్ళు వస్తే మా చంద్రబాబుకి ఇంత సీనియారిటీ ఉంది, అంత సీనియారిటీ ఉంది, అసలు ఆయనకి ఉన్న నాలెడ్జి, ఆర్థిక శాస్త్రవేత్త, ఎంత ఆర్థిక శాస్త్రవేత్త అని నాకు డబ్బులు ఉండాలి కదా అంటే లేదు మీ తెలియదులేండి మేము నడుపుతా ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కూడా రాశారు అప్పుడు పాపం, ఏమైనా ఎట్లా చేస్తారంటే మేము చేసి చూపిస్తాం, మేము చేస్తా ఉన్నారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమన్నారు, మీ ఆసుపత్రులు మీరు రైతులకి ఇంత ఆశ ఉండకూడదని వాళ్ళని తిట్టారు. అంటే ఆ రకంగా మోసం చేసే ప్రక్రియ ఆయనది. జగన్ గారేమో మనం చేయలేమని చెప్పి ఆయన కాపులు రిజర్వేషన్ ఇంకొక ఇష్యూ. అప్పుడు అంతే ఆయన ఓపెన్గా జగ్గంపేట సభలో శుభ్రంగా నాతోటి కాదు, నేను మీకు ఈమెయిల్ చేస్తాను, 1,000,000 కోట్లు మీకోసం ఖర్చు పెడతా అన్నాడు, ఖర్చు పెడుతున్నాడు. మరి చంద్రబాబు గారు ఇంత సీనియర్ కదా, అంటే సీనియారిటీ ఈ ప్రజల్ని మోసం చేయటంలో, హామీలు ఇచ్చి తప్పుడు హామీలు ఇచ్చి మోసం చేయటంలో సీనియారిటీ ఉండొచ్చు, అలాగే ప్రజల్ని డైవర్ట్ చేయటంలో సీనియారిటీ ఉండొచ్చు, ఎన్టీ రామారావు లాంటి అమాయకుడిని పడేయటంలో సీనియారిటీ లేదా ఆయనకు తెలివితేటలు ఉపయోగపడి ఉండొచ్చు. ఆయన ఎంతసేపు కుట్ర రాజకీయాలు వీటిల్లో దిష్ట మేనేజ్మెంట్ స్కిల్స్ బాగున్నాయి, ఏమాట కాబట్టి చెప్పుకోవాలి. వ్యవస్థలు మేనేజ్ చేయగలిగిన సత్తా బహుశా భారతదేశంలో వారికి ఉన్నందుకు ఇంకెవరికి లేదు, అంతవరకు మనం మెచ్చుకోవాల్సిందే. మిగతా వాళ్ళకి ఆ స్కిల్స్ తక్కువే. సో ఆ స్కిల్స్ని ఉపయోగించి అంతవరకు పరిమితమైతే పర్వాలా, ఆ స్కిల్స్ ఆధారంగా జనాన్ని కూడా మోసం చేయడానికి ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేసిన క్రమంలో ఏమైంది, 2014లో సక్సెస్ అయ్యారు. దానికి మోడీ గారి కొంత పవన్ కళ్యాణ్ అభిమానులు ఉపయోగపడినాయి. ప్లస్ ఈయన ఇట్టాటి చేసిన రుణమాఫీ, ఇట్టాటి హామీలు ఇవన్నీ కూడా జనాన్ని మాయ చేయడానికి కొద్దిగా ఉపయోగపడినాయి. అయినా కూడా జగన్ గారికి ఏమో అప్పుడు తక్కువ రాలే, 1%, 1.5% తేడా ఓట్లు వచ్చినాయి, ఓట్ల తేడా వచ్చింది. సో ఆ క్రమం అట్లా అప్పుడు అట్లా చేయగా. కానీ 2019 వచ్చేసరికి ఏమైంది, వాస్తవం బయటపడిపోయింది. ఈయన ఈయన పేరుకే సీనియారిటీ కానీ ఇదే సీ ఇట్లాంటి మోసాలు చేస్తాడు ఈయనని ప్రజలు ఒక నమ్మకానికి వచ్చి
ఆ 23ని 23కి పరిమితం చేశారు. సో ఆ రకంగా హామీలు ఇచ్చేటప్పుడు ఓ పద్ధతి ఒక ఇగో ఆయన కనుక ఎస్ నేను కేంద్ర సంవత్సరం 2014లో ఇన్ని హామీలు ఇచ్చాను, ఇది నా మేనిఫెస్టో, ఇదిగో దాంట్లో ఇన్ని ఇంప్లిమెంట్ చేశాను, అయినా నన్ను ఓడిచ్చారు, ఇది ఇగో మళ్ళీ ఇప్పుడు ఈసారి ఇన్ని ఇస్తున్నాను అని చెప్పే ధైర్యం చేస్తే అప్పుడు ఓ పద్ధతి ఉంటుంది. అప్పుడు అది తీసుకెళ్ళామో చెత్తపొట్టలో బారేసాడో ఎక్కడ బారేసాడో ఎవరికి తెలియదు, మొత్తం కంప్యూటర్లో లేకుండా చేశారు. ఇప్పుడేమో మళ్ళీ వచ్చి కొత్తగా అన్ని గ్యాస్ 3 గ్యాస్ దుర్మార్గం ఏంటంటే 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తానని నా దీపం పథకం నేనే తెచ్చానంటాడు. అది అసలు కేంద్ర ప్రభుత్వ పథకం, వాజ్పేయి గారి పథకం. సరే తెచ్చి పేరు ఇక్కడ లోకల్గా ఈయన పేరు పెట్టుకున్నమాట వాస్తవం, పెట్టారు. పైగా ఆ దీపం పథకాన్ని జగన్ ఆర్పేశాడంట. అసలు ఏమైనా అర్థం ఉంది? అసలు జగన్ అప్పుడు రాజకీయాల్లోనే లేదు. ఆయన జగన్ రాజకీయాల్లో ఉండి అప్పుడు యాక్టివ్గా ఉంటే ఆయన వచ్చిందే 2009 ఎలక్షన్స్లో, అంటే అప్పటికి 10 ఏళ్ల తర్వాత వచ్చాడు ఆయన. 10 ఏళ్ల ముందే జగన్ ఆర్పేశాడు అంటే మోడీ గారు ఆర్పేశాడంటే మళ్ళీ వణికిపోయే పరిస్థితి కాబట్టి. ఇప్పుడు మోడీ గారి టైంలోనే కదా గ్యాస్ రేట్లు పెరిగింది, ఆ రేట్లు పెరగటం అనేది ఈ మధ్యకాలంలో 200 చేరింది మోడీ గారి టైంలో. నువ్వు అనాలంటే ఎవరిని అనాలి? బీజేపీనను, లేదంటే అంత ధైర్యం ఉంటే మోడీ గారు. నన్ను జగన్ ఆర్పడం ఏంటి? దాను మోడీ గారు ఆర్పేశాడని ఎందుకు అంటలేదు? మళ్ళీ ఆయన కాకపట్టడం ఇంకోవైపు. సో నువ్వు ఆయన కాకపట్టుకో తప్పేం కాదు, రాజకీయాల్లో ఉంటాయి. కానీ జగన్ ఆర్పేశాడంటే మాబోటి వాళ్ళు ఉన్నాం కదా, మేము అప్పుడు చూసిన వాళ్ళమే కదా. 2009లో ఆ స్కీమ్ ఎట్లా ఇచ్చేసింది ఏం కదా అనేది. అప్పట్లో రోసయ్య గారు ఒక ఉత్తరం హనుమంతరావు గారు ఉత్తరం రాశారు కేంద్రానికి, ఈయన గ్యాస్ సిలిండర్లు తీసుకొచ్చి మిస్యూజ్ చేస్తున్నాడు, ఇష్టం వచ్చినట్టు ఇచ్చేసుకుంటున్నాడు, ఇది ఓట్లకు కొనుగోలుకు వాడుతున్నాడని ఇట్లేదో కంప్లైంట్ చేస్తే రాష్ట్రానికి ఇంత నష్టం చేస్తారా వీళ్ళు, దీనివల్ల నష్టం జరుగుద్ది, రాష్ట్రం అంటే ఇంట్రెస్ట్ లేదని వాళ్ళ మీద చెడామేడా తిట్టేవాడు ఈయన. సో ఈ అట్లాంటి అప్పుడు సరే అది వ్యాపారం ఆపోని ప్రజలకు ఇచ్చారా ఓట్ల అనేది పక్కన పెడితే ఇప్పుడు ఆ స్కీమ్ నాదంటాడు, అది విచిత్రం. నాదంటే పోనీ అనుకో, జగన్ని ఆర్పడు ఏంటి నా మోహన్ దీపం, నీకు ధైర్యం ఉంటే మోడీ గారు ఆర్పేశాడు 1200 చేశాను అనుమానండి అండవు. అక్కడే ఆయన చిత్తశుద్ధి లోపం కనపడదు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే కుటుంబ నియంత్రణ. కుటుంబ నియంత్రణ ఈయన కానీ పెట్టానంటాడు, మా మేము బెత్తరపోయే పరిస్థితి అనమాట. 1960లోనే మాకు తెలుసు మా ఊళ్ళన్నింటిలో కూడా క్యాంప్ శిబిరాలు పెట్టేవాళ్ళు, ప్రత్యేక శిబిరాలు పెట్టి జనాభాను తగ్గించండి అని. సినిమాల్లో కూడా పాటలు కూడా వచ్చాయి, ఏది ఒకరు ఇద్దరు చాలు అని ఇట్లా పాటలు వచ్చాయి. ఆ పరిస్థితి అట్లుంటే నేనే ప్రోత్సహించానంటాడు ఈయన. అసలు నీ ఎప్పుడు ప్రోత్సహించాడు ఈయన? ఎప్పుడు సీఎం అయ్యాడు? అది ఎప్పుడు కుటుంబ నియంత్రణ ఎప్పుడు వచ్చింది? పైగా రోసయ్య గారు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన పెట్టినట్టు నాకు గుర్తు చట్టం, ఇద్దరు మించి ఉంటే స్థానిక ఎన్నికల్లో అనర్హత చెల్లదు అని. ఇక నేను అనేది మనం చెప్పినప్పుడు ఆచరించి చూపించాల్సిన బాధ్యత లేదు, సలహా ముందు సొంత వాళ్ళకి సలహా ఇచ్చి తర్వాత జనానికి చెప్పాలి. పైగా రేపు 4 గంటలకు అంటారండి ఈయన అధికారంలో లేడండి, అప్పుడు ఎవరిస్తారండి ఈ డబ్బులన్నీ? ఏది ఇప్పుడు ఆయన 1500 చొప్పున లేకపోతే ఇంకేదో కనపడిన వాళ్ళంతా అందరికి ఇచ్చేస్తారంట, ఈయన అధికారులు లేకపోతే ఎవరిస్తారు అప్పుడు? ఇది తల తమాషా. ఇటువంటి తమాషా రాజకీయ నాయకుడిని మనం చూడలేము. బహుశా ఏజ్ ఫ్యాక్టర్ వల్ల కూడా కొంత అట్లా అయిపోయాడేమో. కానీ ఇప్పుడు నిరుద్యోగ వృత్తి కిందసారి 2000 ఇస్తానని ఇవ్వలేకపోయాను, ఇచ్చిన 1 మంత్ ముందు ఇచ్చాను, కానీ ఈసారి మాత్రం మొదటి నెల నుంచి ఇస్తానని చెప్పమనండి. నిరుద్యోగులు అంటే ఎవరు? 10th క్లాస్ వాళ్ళ, ఇంటర్మీడియట్ వాళ్ళ, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ వాళ్ళ అని చెప్పరు మళ్ళీ. అప్పుడు వచ్చిన తర్వాత అప్పుడు చూద్దాంలే అని ఏదో చెప్తుంటారు. మొత్తం మీద కూడా అసలు మేనిఫెస్టోనే కామెడీగా ఉన్నట్టు ఉంది. మేనిఫెస్టో కామెడీ అంటే అసలు అది క్రూయల్ జోక్ అనమాట. అంటే ప్రజల్ని పిచ్చోళ్ళు, ప్రజలు వెర్రోళ్ళు అన్న దీంతో ఫిలాసఫీతో ఆయన వెళ్తున్నాడు. మనం ఏం చెప్పినా కాదు కాదు, ఇప్పుడు మనం ఏం చెప్పినా రామోజీరావు, రాధాకృష్ణ, ఇంకా నాయుడు గారు వీళ్ళు ముగ్గురు ఉన్నారు కదా, మొత్తం టామ్ ఢూమ్ బ్రహ్మాండం భజిగోవిందని భజన చేస్తుంటారు కదా, వాళ్ళ దెబ్బకి జనమంతా ఓహో ఆహో అని అంట అనుకుంటారులే అనే ఉద్దేశంతో ఏం చెప్తారు వాళ్ళు భజన చేస్తారు. జనమేమో ఏంది ఇట్లా ఇట్లా చెబుతున్నారు, మొన్న ఇట్లా చెప్పారు, మొన్న శ్రీలంక అన్నారు, ఇప్పుడు ఇట్లా చెబుతున్నారు ఏంటి వీళ్ళని, వాళ్ళ మీద కూడా అసహ్యం కలుగుద్ది కదా. చంద్రబాబు గారు రాజకీయ నాయకుడు, నేను ఆయన తప్పు పట్టను, ఆయన ఏదో పాపం ఆయన తంటాలు ఆయన పడుతుంటాడు అధికారంలో రావాలనే తాపత్రయంతో, మనం దాన్ని తప్పు పట్టక్కర్లా. ఆఫ్టర్ ఆల్ ఎనీ రాజకీయ పొలిటికల్ పార్టీ వీళ్ళు వీళ్ళకేమైంది
వీళ్ళు చాలా మేధావులు బుద్ధిజీవులు కదా, అబ్బో అసలు వీళ్ళు అసాధారణమైన ఎటువల్స్ రాస్తున్నారు కదా, ఆర్థిక అరాచకం జగందని ఇవాళ ఎటువల్ రాశాడు కదా, మరి చంద్రబాబు వస్తే అంతకంటే 10 రెట్ల ఆర్థిక అరాచకం అవుద్ది కదా, మరి దాన్ని ఎందుకు సమర్థిస్తున్నావు అంటే చంద్రబాబు చేస్తేనేమో బ్రహ్మాండం. నేను అందుకే అంటున్నాను, చంద్రబాబు గారు చేస్తేనేమో అది స్వర్గం, జగన్ గారు చేస్తేనేమో నరకం. ఇంత దుర్మార్గంగా వాళ్ళు రాస్తున్నారు. నేను అందుకే నా డైలాగ్ ఏమంటే, ఆంధ్రప్రదేశ్ జగన్ గారి హయాంలో ఆంధ్రప్రదేశ్లో పేదలకి స్వర్గం, పెత్తందారులకి ఎవరైతే పేదలని వ్యతిరేకిస్తూ వ్యవహరిస్తున్నారో ఆ పెత్తందారులకి నరకం. ఎందుకంటే వాళ్ళ వాళ్ళ పనులు జరగట్లా, వాళ్ళ రౌడీజం జరగట్లా, వాళ్ళ పైర్విల్లు నడవట్లా, వాళ్ళ దందాలు నడవట్లా, దాంతో కోపంతో ఇట్లా చెత్తాచెదారం అంతా రాస్తుంది. సార్, మొత్తం మేనిఫెస్టో అయిన తర్వాత ఆయన ముగింపుగా ఎలా ఉందో తమ్ముళ్ళు అదిరిందా అని అడిగాడు. అక్కడే చాలామంది అదిరిపోయారు ఈయన ఆప్షన్స్కి. అంటే ఇప్పుడు పొద్దున్నుంచి కూడాను ఎక్కడ చూసినా సరే ఆ టైటిల్ బాగా టోల్ అవుతుంది. అదిరింది తమ్ము, అదిరింది అయ్యా చంద్రం అనేదో సినిమా వచ్చిందా, అదిరింది అయ్యా చంద్రం, అదిరిందా అదే అడగటమేందో ఈ గోళంది, నేనేం మాట్లాడను ఇప్పుడు, ఏదో ఏంది ఏం మాట్లాడినా కావాలని ఉన్నట్టుండదు. నేనేమంటానంటే నేను ఆయన సీనియారిటీకి మనం గౌరవం ఇవ్వాలి. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా, 16 ఏళ్ళు ప్రతిపక్ష నేతగా ఉంటున్న వ్యక్తి, దేశంలో ఎవరికి రాని అవకాశం ఉన్న వ్యక్తి ఎంత హుందాగా మాట్లాడాలా, ఎంత పద్ధతిగా మాట్లాడాలా, ఎంత ప్రాక్టికల్గా చెప్పాలా, ఒకవేళ జగన్ గారి ప్రభుత్వంలో ఈ లోపాలు ఉన్నాయి సరి చేసుకోండి అని చెప్పాలి. అట్టగా అవకాశం ఉన్నప్పుడేమో తిట్టడం, మళ్ళీ తనే అవన్నీ అమలు చేస్తానంటాం, అక్కడే బోగస్ వ్యవహారంగా తెలిసిపోతుంది కదా. సో అందువల్ల వాటిని మనం పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం. సార్ చెప్పండి, ఓవరాల్గా ఈ 4 ఏళ్లలో ఫీడ్బ్యాక్, అంటే మీరు అన్ని ప్రాంతాలు తిరుగుతున్నారు, అన్ని ప్రాంతాలను చూస్తున్నారు కాబట్టి, గౌరవ ముఖ్యమంత్రి గారు 2024లో ఖచ్చితంగా గెలిచే అవకాశాలు అయితే సుష్టంగా కనిపిస్తున్నట్లుగా ఉంది, ఎలా ఉంది సార్? మీరు నేను చెప్పడం, చంద్రబాబు గారే చెప్పారు, నేను ముందే చెప్పాను కదా జగన్ గెలుస్తున్నాడబ్బా అని. ఆయన ఒక్కడే అనుకోవడమే కాదు, నాకున్న అనుమానం ఏంటంటే, నాకు ఏమని జగన్ గారు గెలిచిపోయాడు, అదే నాకున్న అనుమానం ఏంటంటే ఆ చంద్రబాబు గారు భయపడుతున్నారు. అయితే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఉంటారు కదా, జిల్లాల నుంచి వెళ్ళి వెళ్ళినంత, సార్ జగన్ గారు ఆ స్కీమ్ ఎదిరిపోతుంది సార్, ఈ స్కీమ్ ఎదిరిపోతుంది సార్, 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చేస్తున్నారు సార్, అమ్మ ఒడి 6,500 చొప్పున ఇస్తున్నాడు సార్, మనం ఎంత 15,000 కదా, 15,000 ఇస్తున్నాడు సార్, ఇంకో స్కీమ్ కింద 18,000 ఇస్తున్నాడు సార్, ఇంకో స్కీమ్ కింద ఇట్లా చేస్తున్నాడు సార్, ఇంకో పక్కన రామాయంపాటన పోర్ట్ అంటున్నాడు సార్, విశాఖపట్నంలో 13 లక్షల కోట్లు పెట్టుబడులు అంటున్నారు సార్, మనం ఏం చేయాలి సార్ అని ప్రెషర్ పెడతారు. ప్రెషర్ పెట్టేసరికి ఆయనకి, వాళ్ళు కూడా వాళ్ళ ఉద్దేశం ఏంటి, ఈ మనం కూడా పోటీ పడి ఏదో ఇవ్వాలని చెప్పించాలని తాపత్రయం ఇవ్వడం, తద్వారా ఏమన్నా తెలుగుదేశం కాస్త ఇప్పుడు ఈనాడు ఆంధ్రప్రదేశ్ జాకీలేసి లేపి నాన్న ఇబ్బందులు పడుతున్నారు. ఆ జాకీలు చాలట్లా, చాలకేం చేశారు, ఇవన్నీ ఏదైనా పెడితే ఏమైనా ఉపయోగపడద్దేమో అని వాళ్ళ ఆశ. వాళ్ళు చెప్తే ఈయన సలహాదారులు ఎవరు పెట్టుకున్నాడు కదా, ఈ మధ్య కన్సల్టెంట్ల వ్యవహారం నడుస్తుంది కదా, ఈ కన్సల్టెంట్లు ఎవరు అది చేద్దాం సార్ ఇది చేద్దాం సార్, కర్ణాటకలో అది బాగా ఉపయోగపడింది వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళకి. కాంగ్రెస్కి ఇక్కడ అక్కడ రావడానికి అనేక కారణాలు ఉన్నాయి, కేవలం ఈ మేనిఫెస్టో అని నేను అనుకోను. మేనిఫెస్టో కూడా ఉపయోగపడితే ఉపయోగపడవచ్చు, అక్కడ బీజేపీ మీద చాలా నెగిటివ్ రావటం కానీ ఇతరత్ర కొంత ఇవన్నీ రకరకాల కారణాలు ఉన్నాయి. అయితే వీళ్ళు ఏమనుకున్నారు, జగను ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అనౌన్స్ చేసి గెలిచాడు, కర్ణాటకలో కాంగ్రెసు అట్లా గెలిచింది, సో ఒడిశాలో అట్లా గెలుస్తున్నారు, మనమేమో ఇప్పుడు దాకానేమో పెట్టుబడిదారులు అన్నాం, లేకపోతే అసలు ఇవన్నీ వేస్ట్ అన్నాం, ఇట్టయితే మనం గెలవమేమో అనేటువంటి ఒక అభిప్రాయం జనంలో ఆయన చుట్టూ ఉన్న వాళ్ళకి వచ్చి వాళ్ళందరూ కలిసి ఒత్తిడి చేస్తే ఆయన కూడా నిజమైన భయపడిపోయి ఈ రకంగా 1-10 చెప్పి మరింత అప్రదిష్ట పాలయ్యారేమో అని నాకు అనిపిస్తుంది. సార్, మొత్తమే కూడాను మొన్న నారా లోకేష్ ఎండింగ్లో ప్లూటు జింక ముందు వాయించిన తప్ప సింహం ముందు వాయించమాకండి, అంటే ఊదమాకండి అని ఆయన లాంగ్వేజ్లో మాట్లాడారు. ఖచ్చితంగా చంద్రబాబు అని ఆయన ఖచ్చితంగా మేనిఫెస్టో బాగుంది, పార్టీ గెలుస్తుందని చెప్పి కూడా నారా లోకేష్ చాలా కరాఖండిగా ఎందుకని చెప్పగలిగారు? చెప్పడానికి ఏముందండి, రాజకీయ నాయకుడు కదా ఆయన చెప్తారు, అట్లా చెప్పక ఇదేంటి మేము తెలుగుదేశం మేము ఇవన్నీ జగన్ని తిట్టాము కానీ మేమే వాటిని తీసుకొస్తున్నామని చెప్పలేరు కదా. కాబట్టి లోకేష్ గారికి ఇంకా ఆయన స్టాండర్డ్ పెంచుకోవాలి. ఏమాటకమంట అసలేమి ఇప్పుడు ఈ పాదయాత్ర ఇటు చేయడం ద్వారా కొన్ని అనుభవాలు ఏమైనా వచ్చినాయేమో నాకు తెలియదు కానీ, బట్ ఆ లాంగ్వేజ్ వాడటంలో కానీ అట్లాగే అసలు నిజానికి నా అభిప్రాయం చెబుతున్నాను, లోకేష్ గారికి ఏమాత్రం కాస్త పరిజ్ఞానం పెంచుకున్నా
లేదు తెలుగుదేశం మీద పెత్తనం ప్రస్తుతానికి అయితే ఆయనే కదా చేస్తున్నా. శుభ్రంగా తండ్రి గారికి రిటైర్మెంట్ ఇచ్చి ఎస్ నేను హానెస్ట్గా పాలిటిక్స్ చేస్తాను, నేను ఆచరణ సాధ్యమైన వాటిని హామీలు ఇస్తాను, ఇవి 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 చేస్తాను అని చెప్పి మా తండ్రి గారిని పక్కన పెట్టమంటే వేరే ఆయన దూరం చేసేయమంటలా. ఇప్పుడు ములాయం సింగ్ యాదవ్ అని ఏం చేశాడు, పక్కన కూర్చోబెట్టాడు, అఖిలేష్ యాదవ్ ముందుకెళ్తున్నాడు కదా. అట్లా ఈయన ముందుకొచ్చి చేసి హానెస్టీ ఉండాలి. చంద్రబాబు గారు చెప్పిన అబద్ధాలు ఈయన చెబితే ఇంకేం తేడా ఏముంది, ఎవరైనా ఒకటే అవుతారు కదా. చంద్రబాబు చెప్పిన ఏది మోసపూరిత హామీలని తాను చెబితే, అట్లాగే వాక్ పాదయాత్ర సందర్భంగా కనపడిన హామీలు ఇచ్చుకుంటే వెళితే ఎట్లా అది జగన్ని తిట్టడానికి మళ్ళీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం. ఇక్కడ జగన్ గారు చంద్రబాబు గారిని తిట్టో లేకపోతే ఇంకోటి చేసి రాలా, ఆయన పాజిటివ్ ఓట్ అయింది. ఎట్లా ఆయన పాదయాత్ర చేస్తూ ఆయన అప్పటికే 2017లోనే తయారు చేసుకున్న ఎజెండాని మేము అధికారంలోకి వస్తే ఇవి చేస్తామని చెప్పుకుంటూ వచ్చాడు. పేదవాళ్ళని కలిశాడు, పేదవాళ్ళని చాలా దగ్గరగా ఆప్యాయంగా తీసుకున్నాడు. మరి లోకేష్ గారు అట్లా తీసుకుంటున్నారో లేదో నాకు తెలియదు, మరి మనం నేను చూడకుండా అనకూడదు అన్నమాట. బట్ తీసుకున్నట్టుగా ఫోటోలు అయితే కనపట్టలేదు పెద్దగా, ఏదో మామూలుగా నడుస్తున్నాడు. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళు చేయించి ఏదో చేస్తారా, సరే చేసుకునే ఉండి, రాజకీయాల్లో జరుగుతూనే ఉంటుంది. ఫాలో అవుతున్నట్టు నిజమా, మరి నాకు తెలియదు మీరే చెబుతున్నారు. నేను నిన్న డిబేట్లో పార్టిసిపేట్ అయినప్పుడు నేను ఫస్ట్ చెప్పాను, మనం చెప్పడం కాదు చంద్రబాబు గారు డిక్లేర్ చేశారు జగన్ గెలుస్తున్నాడు అని చెప్పి నిన్న డిబేట్లో చెప్పాను. సరే అది వేరే విషయం అనుకోండి. బట్ నేనైతే ఇప్పుడు జగన్ గారు ఏం చేశాడు, తండ్రి గారు ఉన్నప్పటికి కూడా తనకంటూ ఒక ఎంపీ పదవి అయిన తర్వాత తను అక్కడ లోకల్గా పార్లమెంటు స్థానంలో తనకంటూ ఒక ఎజెండాతో తిరిగాడు. సీఎం ఆఫీస్కి వెళ్ళి ఉంటే మాట్లాడుకునేవాడు, అది నడుస్తూ ఉండే. ఈయన అసలు అది ఏం చేయలేకపోతున్నాడు కదా. ఈయన అంతసేపు చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిని చేసేదానికి ఈయన ఎందుకు పాదయాత్ర చేయడం నాకు అర్థం కాదు. నేనైతే అనే నిజంగానే ఆయనకి ఏదైనా మంచి సలహా ఇవ్వాలంటే శుభ్రంగా ఎస్ నేనే సీఎం అభ్యర్థిని, నే పవన్ కళ్యాణ్ కాదు, చంద్రబాబు గారు కాదు, నేను తిరుగుతున్నాను, నేను మీకోసం వస్తున్నాను అని చెప్పే ధైర్యం వస్తే అప్పుడు ఆయన నాయకుడిగా గుర్తిస్తారు. లేకపోతే ఏదో నేను పొద్దున్న సాయంత్రం నేను వాకింగ్ చేస్తాను, దానికి దీనికి తేడా ఏముంటుంది. ఇప్పుడు చంద్రబాబు గారు పాదయాత్ర చేశారంటే ముఖ్యమంత్రి పదవి కోసం చేశారు ఆ రోజుల్లో కదా. తర్వాత రాజశేఖర రెడ్డి గారు చేశారంటే ఆయనే సీఎం క్యాండిడేట్ కింద ప్రొజెక్ట్ అయ్యారు. అట్లీస్ట్ అఫీషియల్గా కాకపోయినా అన్అఫీషియల్గానా కాంగ్రెస్లో ఆయన ఒక ఎస్టాబ్లిష్డ్ లీడర్గా అన్డిస్ప్యూటెడ్ లీడర్గా ఎస్టాబ్లిష్ అయ్యారు. కాంగ్రెస్లో డైరెక్ట్గా చెప్పే అవకాశం తక్కువ కాబట్టి మరి జగన్ గారు శుభ్రంగా తనే సీఎం అభ్యర్థిగా మొత్తం తిరిగారు. మరి లోకేష్ గారు ఎందుకు తిరుగుతున్నట్టు, చంద్రబాబు సీఎం అవడానికి ఈయన ఎందుకు తిరగటం, ఈయన అది ప్రచారం చేసుకో తప్పేం కాదు. పాదయాత్ర చేయాల్సిన చేసి ఏం చెబుతున్నావు, ఆయన సీఎం చేస్తానంటే అరే ఇప్పుడు ఇలా ఉంటున్నారు ఆ ముసలాయన ఇంకా ఏంటనే పరిస్థితి వస్తుంది కదా. తెలుగుదేశం క్యాడర్లో కూడా వస్తుంది కదా, ఈయన కుర్రాడు కదా. ఈయన ఇప్పుడు ఈయన వల్లనే ఎమ్మెల్సీ క్యాండిడేట్లు గెలిచారని కొందరు ఎంఏ గెలిచిన ఎమ్మెల్సీ క్యాండిడేట్లు ఆయన సంతోషం కోసం చెబుతున్నారు కదా. అట్లాగే స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా నేనే నాయకుడిని, నేనే ఇప్పుడు కొన్ని చోట్ల డిక్లేర్ చేశాడు కదా టిక్కెట్లు అనేదని, మళ్ళీ ఇప్పుడు ఎందుకని వెనక్కి తగ్గాడు. సో ఎంత కన్ఫ్యూజన్లో ఉన్నారు తెలుగుదేశం పార్టీ, కన్ఫ్యూజన్లో ఉంది. ఇప్పుడు నా అభిప్రాయం తెలుగుదేశం గెలిచే పరిస్థితి లేదు, ఎందుకంటే ఆ విషయం చంద్రబాబు గారే కన్ఫర్మ్ చేశారు. ఒకవేళ పొరపాటున ఏదైనా జరిగితే అప్పుడు చంద్రబాబు గారిని పక్కన కూర్చోబెట్టి లోకేష్ గారే ముఖ్యమంత్రి క్యాండిడేట్ అంటారు. ఎందుకు అప్పుడు అంటారు, ఎందుకంటే ఈ లోపు అనే అంత ధైర్యం లేదు ఆయనకి, ఆ స్థాయి రాలేదు. ఆ స్థాయి తెచ్చుకోవాలి రాజకీయాల్లో ఎప్పుడైనా సరే, ఆ స్థాయి అనేది ఒకరిస్తే రాదు, తెచ్చుకోవటమే అంతే కదా. ఇప్పుడు ఇక్కడేంటి జగన్ గారి విషయంలో అది జరిగింది, ఆయన ఫైట్ చేశాడు, సోనియా గాంధీతో ఫైట్ చేశాడు, జైలుకి వెళ్ళాడు, తర్వాత సొంతంగా తిరిగాడు, కింద మీద పడ్డాడు. కానీ ఇక్కడేంటి, లోకేష్ గారిని చంద్రబాబు గారు జాకి వేసి నిలబెట్టాల్సి వస్తుంది. అట్లా నిలబెట్టాల్సిన అవసరం లేదు, ఆయన శుభ్రంగా ఫైట్ నేను ఫైటర్ని అని చెప్పుకునే పరిస్థితికి వెళ్తే ఆయనకేమైంది అన్ని అనేది ఆయనకేం సలహాలు ఇవ్వట్లేదు. కాకపోతే ఏంటంటే ఉన్న రాజకీయాలను విశ్లేషించి ఒక నాయకుడిగా తయారవ్వాలంటే ఇట్లా ఉండాలని మాత్రమే చెబుతుంది. అంతమాత్రం చేత ఆయన సీఎం క్యాండిడేట్ అయినా ఒకటి కాకపోయినా ఒకటి నాకు పోయేది అనేది వచ్చేది. జనరల్గా ఒక సీనియర్ పాత్రికేయుడిగా ఇప్పుడు ఉదాహరణకి మీకు ఇంట్రెస్టింగ్ చెప్తా, అఖిలేష్ యాదవ్ సైకిల్ యాత్ర చేశాడు, అప్పుడు ఆయన సీఎంగానే ప్రొజెక్ట్ అయ్యాడు, మొత్తం ఎమ్మెల్యేలు అందరూ ఆయనే కావాలని అన్నారు.
అంత జరిగింది కదా. సో సీఏ అట్లా ఈయన ఈయన సీఎం క్యాండిడేట్ అంటే అడ్వాంటేజా డిసడ్వాంటేజ్ అనేది తెలుసుకోలేకపోతున్నారు, జనం ఓట్లేరేమో అనే భయం. సో ఈ నేపథ్యంలో ఆయన ఇట్లా చంద్రబాబు పోనీ అట్లాంటప్పుడు ఎస్ నువ్వు చంద్రబాబు గారికి సీఎం అను, కానీ చంద్రబాబు గారిలాగా అబద్ధాలు ఆడకుండా నిజాయితీగా చెప్పాలి. కానీ దురదృష్టం ఏంటంటే ఆయన ఆల్రెడీ ఈ దిక్మాల మేనిఫెస్టో అనౌన్స్ చేస్తే అదే ప్రచారం చేయాల్సి వస్తుంది దానికి. సో ఆ రకంగా అతిగా చేసి దాంట్లో చేయలేని పనులన్నీ చేసి చేస్తామని చెప్పి జనాన్ని మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ పెద్ద ఉపయోగం. మొత్తమే కూడాను ఆంధ్రప్రదేశ్లో కార్టూన్ షో కామెడీ షో టీడీపీ మహానాడులో మేనిఫెస్టో ఏదైతే ఉందో దాన్ని బట్టి అర్థమవుతుందంటున్నారు సీనియర్ జర్నలిస్టు పాత్రికేయులు ఎడిటర్ అలాగే ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాస గారు. వీడియో జర్నలిస్ట్ విజయకృష్ణ కలిసి ఐడ్రీమ్ కోసం అబ్దుల్ అలీం విజయవాడ.